మాకు అనుకోకుండా నిజామాబాద్ అర్బన్ స్కూల్కు సార్ రావడం, నేను వారిని కలవడం, ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకు క్లాస్ కావాలి సార్ అంటే సార్ కూడా సంతోషంగా ఒప్పుకొని సరే స్వచ్ఛందంగా ముందుకు రావడం మాకు చాలా వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అది మీరు ఇంత దూరం శ్రమకొచ్చి చాలా వాళ్ళకి 5 విషయాలు కూడా విలువైనటువంటిది. సార్ ఈజ్ డూయింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్సో. చాలా బిజీ షెడ్యూల్ను ఉన్నప్పటికీ కూడా మనకు టైం కేటాయించి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. అందరు గుడ్ మార్నింగ్. మళ్ళీ చెప్తున్నారు, బ్రేక్ఫాస్ట్ చేశారా? డిసి హాస్టల్ ప్రిన్సిపల్ గోపిచంద్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్ తిరుపతి సార్ గారికి మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మరియు సిబ్బంది స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. సో ఇవాళ అంటే నాకు నిన్న యాక్చువల్గా మేము నిజామాబాద్లోని ఒక స్ట్రెస్ అనేది బాగా మందికి వస్తుంటుంది. అంటే స్ట్రెస్ అంటే ఏంటి, ఇప్పుడు సడన్గా ఏంటంటే రాత్రి ఎగ్జామ్స్ రాగానే ఏమవుతుంది, చాలామందికి భయం అని టెన్షన్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, మార్క్స్ సరిగ్గా వస్తాయో లేవో, లేకపోతే ఎగ్జామ్స్ ఎలా రాస్తామో లేదో, మనం చదివిన విషయాలన్నీ గుర్తుంటాయో లేదో అని భయం ఉంటుందా? చాలామందిలో ఉంటుంది. అంటే ఈవెన్ నేను కూడా స్టూడెంట్ నుంచి వచ్చాను, నాకు కూడా ఎగ్జామ్స్ రాగానే అప్పుడు ఏ టైం ఉండే ఎట్లా రాస్తామో ఎట్లా రాస్తామని భయం ఉండేది. సో మనకేంటంటే ఒకరు చెప్పడం ద్వారా, అంటే ఎంత ఒత్తిడి ఉన్న మనిషికైనా కానీ మనం ఒక ధైర్యం చెప్పడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ యొక్క వాళ్ళ మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒకసారి మాట్లాడినట్టయితే వాళ్ళ టెన్షన్ అనేది పోతుంది. ఎందుకంటే మీరందరూ చాలామంది ఇంటి నుంచి దూరంగా ఉండి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు, చాలామందికి హోమ్ సిక్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో మీకు టెన్షన్ అనేది మనం చూస్తుంటాం. సో ఈ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది, సో దీనికి గల కారణాలు ఏంటి నేను చెప్తాను. అయితే మనకు ఎప్పుడైతే మనకు ఎగ్జామ్స్ రాగానే చాలామంది ఏం చేస్తుంటామంటే బుక్స్ అప్పుడు తీస్తుంటాం, అప్పటి వరకు ఏం చేస్తుంటాం, ఎగ్జామ్స్ డేట్ వచ్చే వరకు ఏమవుతుంది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము, రిలాక్స్ ఉంటాం. ఎగ్జామ్ డేట్ రాగానే ఏమవుతుంది, అందరికీ ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మన యొక్క వీలైనంత వరకు చదవాలి అని మనకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ రావడం అనేది మంచిదే. అంటే మనకి ఎట్లయితే మంచి ఫ్రెండ్స్ ఉంటారో అట్లా మంచి స్ట్రెస్ ఉంటుంది, చెడు ఫ్రెండ్స్ ఉంటారు కొందరికి చెడు స్ట్రెస్ ఉంటుంది. అంటే దాన్ని మనకు స్ట్రెస్లో కూడా రెండు రకాలు ఉంటుంది, ఏది మంచి స్ట్రెస్, చెడు స్ట్రెస్. మంచి స్ట్రెస్ అంటే ఏంటి, మనని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ రాగానే ఏమవుతుంది, మనలో ఒక చురుకుదనం వచ్చేస్తుంది, యాక్టివ్ అయిపోతాం. తర్వాత మనం ఏంటంటే భయం, కొంచెం భయం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ భయం మంచిదే, కానీ కొందరు ఏమవుతుంది ఆ భయాన్ని ఎక్కువ పెట్టేసుకొని ఏమవుతుందంటే ఒత్తిడి గురవుతుంటారు, అది చెడు స్ట్రెస్ అంటాము, అది ఉండకూడదు. సో అలాంటి ఒత్తిడి మనం ఎలా తగ్గించుకోవాలి? ఇవాళ మనం చాలామందికి ఏంటంటే ఒత్తిడితో పాటు ఏంటంటే జ్ఞాపకశక్తి. చాలామంది ఏం చేస్తుంటారు, చదివిన విషయాలు గుర్తుండమంటారు. మా దగ్గర చాలామంది రోజు చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు, ఏమంటారంటే సార్ నేను బాగా చదువుతున్నాను, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చదువుతున్నాను, నాకు గుర్తుండట్లేదు అంటారు. తర్వాత కొందరు ఏమో నాకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అంటారు. అయితే మీకు ఒకటి ఏంటంటే, ఫస్ట్ నేను ఒక స్టోరీ చెప్తాను. చాలామంది ఏంటంటే నేను చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు బోర్ కొడుతూ ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు ఒక స్ట్రెస్ అంటే ఏంటి, ఆత్మవిశ్వాసం అంటే చెప్తాను నేను. అయితే ఒకసారి మన అక్కడ బ్రహ్మదేవుడు తెలుసా కదా అందరికీ, ఆయన ఏం చేశాడంట, భూమి ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల జంతువుల్ని తయారు చేశాడంట. అయితే చేసిన తర్వాత బ్రహ్మకి ఏమనిపించిందంటే నేను ఒక కొత్త క్రియేటివిటీ చేయాలి, నేను ఒక మంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే ఒక ఆ పర్సన్ ఎట్లా ఉండాలంటే మంచి ఫుల్ తెలివితేటలు ఉండాలా, తర్వాత మంచి నాలెడ్జ్ ఉండాలా, ఏ పనైనా చేయగలగాల, అట్లాంటి ఒక జీవిని తయారు చేద్దాం అనుకున్నాడంట. అయితే తయారు చేద్దాం అనుకుంటే అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే మొత్తం అంటే ఏదైతే బ్రహ్మదేవుడి దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఎంతైతే శక్తి ఉందో, అంత శక్తి ఆ జీవికి ఇద్దాం అనుకున్నాడంట. సో అట్లా అనుకుని ఏం చేశాడంట, మనుషుడిని తయారు చేశాడంట. తయారు చేసి ఏం చేశాడంట, ఇంకా అప్పుడే ఇక భూమి మీద పంపిద్దాం అనుకున్నాడంట. అప్పుడే డౌట్ వచ్చిందంట, కొందరు చెప్పారంట అక్కడ, నువ్వు ఇంత నాలెడ్జ్ ఇచ్చి పంపిస్తున్నావు, రేపు మననే జయించడానికి వస్తాడు, అంత టాలెంట్ ఉన్న అంత టాలెంట్ నువ్వు ఇచ్చేస్తున్నావు, అంత జయించేస్తాడు అన్నాడంట. సో మరి ఏం చేద్దాం, మరి ఒకవేళ రేపు జయించేస్తే రేపు బ్రహ్మదేవుడు కూడా కాంపిటీషనే కదా, సో మరి ఇట్లా జయించేస్తాడని వాళ్ళు ఏం చేశారంట, మరి ఆ టాలెంట్ని మనం ఎక్కడ దాచబెట్టాలి అని ఏం చేశారంట, మనం ఆకాశంలో దాచపెడదాం అనుకున్నారంట. పెడదామనుకుంటే మరి అక్కడ పక్కన గద్ద అందంట, మీరు ఆకాశంలో దాచిపెట్టినా రేపు ఫ్యూచర్లో మనిషి అనేది ఏంటంటే పైకి వస్తాడు, ఆ టాలెంట్ ఇప్పుడు ఏరోప్లేన్లో మనం వెళ్ళట్లేదా, సో పైకి వస్తాడు మన అది దాన్ని జయిస్తాడు అన్నారంట. సో దాన్ని అన్నాడంటే మళ్ళీ నెక్స్ట్ మనం పాతాలలో దాచపెట్టేద్దామన్నారంట. మరి అక్కడ పెట్టేద్దామంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మనిషి లోపలికి భూగర్భంలో కూడా వెళ్ళి ఏదో చేస్తాడంటే మరి ఎక్కడ పెడదామంటే అక్కడ మంకీ అన్నారంట. మన కోతి ఏమన్నారంటే
మనిషి అంతటా తిరుగుతాడు, తన తన యొక్క తనలో తనలో ఉన్న శక్తి తెలుసుకోలేడు. కాబట్టి దాన్ని మనం ఏం చేద్దామంటే అక్కడే ఆయన బ్రెయిన్లో దాచబెట్టేద్దామని చెప్పిందంట. చెప్పేసరికి ఆ యొక్క మన యొక్క టాలెంట్ అంతా మన దగ్గర ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం, మన టాలెంట్ మనకు లేదని ఏం చేస్తాం, ఇంకా ఆత్మవిశ్వాసం కావాలని రకరకాల ట్రై చేస్తాం. సో మనకి ప్రతి మనిషికి ఏముంటుంది, మనిషి యొక్క టాలెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. మనం భయపడి చాలామంది ఏం చేస్తుంటాం, వెనకడుగు వేస్తుంటాం. సో ఆత్మవిశ్వాసం ఎక్కడ ఉంటుంది, మనలోనే ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు ఆ భగవంతుడు, ఏం చేశాడు, మన దగ్గరే కాదు. మనం ఏం చేస్తాం, నెక్స్ట్ అది చేద్దామని ఇది చేద్దామని ఎక్కడికో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. సో అట్లా ఏంటంటే మన యొక్క మనం గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం గురించి అంటే చాలామంది ఏం చేస్తుంటారు, భయపడుతుంటారు, నేనేం చేయలేనేమో, మార్క్స్ రాలేనేమో, నేను ఎగ్జామ్స్ ఎలా రాస్తానని భయపడుతుంటారు. అందుకే మన యొక్క టాలెంట్ని, మన టాలెంట్ ఎక్కడ ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. అందుకే మనం దాన్ని మనం గుర్తించక ఏం చేస్తుంటాం, పక్కన వాడు బాగా చదువుతున్నాడు, సో హైదరాబాద్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు, లేకపోతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళకంటే మనం అలా ఇంటీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలామందిలో ఉంటుంది. అది కాంప్లెక్స్ అనేది ఎవరైతే తొలగిస్తారో వాళ్ళు 100% మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనలో ఉన్న యొక్క మూఢ విశ్వాసాలు కానీ లేకపోతే అనుమానాలు కానీ ఇంటీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనని ఏం చేస్తుంటుంది, వెనకడుగు వేస్తుంటుంది. ఇప్పుడు మీరు చాలామంది స్వామి వివేకానంద గురించి విన్నారు కదా. స్వామి వివేకానంద వాళ్ళ టీచర్ దగ్గరికి, టీచర్ ఒక క్వశ్చన్ అడిగాడంట. యాక్చువల్గా మీరు ఈ స్టోరీ మీరు వినే ఉంటారు. అయితే మన సొసైటీలో వాళ్ళ టీచర్ స్వామి వివేకానంద స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ అడిగాడంట, స్వామి వివేకానందని ఒక క్వశ్చన్ అడిగాడంట. మన సొసైటీలో దయ్యాలు, భూతాలు, తర్వాత ఈ మనకు ఈ మూఢ నమ్మకాలు అన్నీ ఉన్నాయి నిజమా అని అడుగు, మనకి ఇవన్నీ ఉన్నాయా అని అడుగుతాడంట వివేకానందని. అప్పుడు ఏమంటాడంటే వివేకానంద, మరి ఉన్నాయని చెప్ప, ఉన్నాయా లేవని చెప్పాలి ఆన్సర్. కానీ ఏమంటాడు వివేకానంద, ఏమంటాడంటే నేను ఆన్సర్ చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చని వాళ్ళ గురువుకి అడిగాడు అనమాట. గురువు ఏమన్నాడంట, యూజువల్గా ఏమి గురువు శిష్యుడిని అడుగుతాడు, కానీ శిష్యుడు ఏమన్నాడు, నేను మీ ఆన్సర్ చెప్పే ముందు నేను మీతో ఒక 2 ప్రశ్నలు వేయొచ్చా అని అడిగాడంట. అయితే గురువు కూడా ఏమన్నాడు, సరే వేయమన్నాడంట. ఏమంటే అప్పుడు వివేకానంద ఏమడిగాడంట, యాక్చువల్గా చీకటి అనేది ఉందా అని అడిగాడంట. అయితే వాళ్ళ గురువు ఏమన్నాడంటే, అవును చీకటి అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు వెలుతురు ఉంది, చీకటి ఉంది, చీకటి అనేది ఉందని చెప్పాడంట. అయితే మరి అప్పుడు వివేకానందుడు ఏమన్నాడంటే, చీకటి అనేది ఏమీ లేదు, వెలుతురు అనేది ఎప్పుడైతే మాయమైందో, అంటే ఇప్పుడు మనకేంది, మనకి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చీకటి అనేది మనకు లేదు. యాక్చువల్గా సూర్యుడు అనేది ఎప్పుడైతే అస్తమించిండో మనకు చీకటి అనేది వస్తుంది. అలానే మనకేంటంటే మంచితనం, ఎప్పుడైతే మనకు మంచితనం అనేది నశిస్తుందో, అంటే మన నమ్మకం అనేది నశిస్తుందో, అప్పుడనేది మూఢ నమ్మకాలు అనేది వస్తాయి. దానివలన మనలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే గురువు ఏమన్నాడు, దయ్యాలు, భూతాలు, మూఢ నమ్మకాలు ఉంటాయా అని అడిగాడు. అప్పుడు వివేకానందుడు ఏమన్నాడంటే చెప్పాడు, అలాంటి దయ్యాలు, భూతాలు, మూఢ నమ్మకాలు అలాంటివి ఏమి ఉండవు. మనం ఎప్పుడైతే నమ్మకం అనేది నశిస్తుందో మూఢ నమ్మకం అనేది వస్తుంది. మనలో స్టూడెంట్స్లో కూడా ఏమవుతుందంటే భయం అనేది ఎప్పుడు ఆవహిస్తుందో మన ఆత్మవిశ్వాసం వల్ల ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంటుంది. అది 2వ క్వశ్చన్ అడిగాడు ఏమనంటే, మనకు చల్లదనం ఉందా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక వస్తువు ముడతాం, ముట్టినప్పుడు అది ఏమవుతుంది, చల్లగా మన చల్ల, ఇప్పుడు ఐస్ ఉంటుంది, అది ఐస్ అనేది చల్లగా ఉంటుంది. సో మరి చల్లగా వేడిగా 2 ఉన్నాయంటే అప్పుడు వివేకానందుడు ఇలా గురువుని అడిగాడు. ఆ గురువు కూడా ఏమన్నాడు, అవును చల్లదనం ఉంది, వేడిదనం ఉందంటే అప్పుడు వివేకానందుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే వేడి నశిస్తుందో, మనం ఇప్పుడు వాటర్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం, అది ఐస్ ఎందుకు అవుతుంది, ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, ఉన్న టెంపరేచర్ ఉష్ణం అనేది తగ్గిపోవడం వల్ల అది ఐస్గా మారుతుంది, దానివల్ల చల్లదనం వస్తుంది. కాబట్టి మనల్లో కూడా ఏమవుతుంది, ఏది కూడా ఏంటంటే చెడు అనేది ఎప్పుడైతే ఉంటుందో మంచి అనేది నశిస్తుంది. సో మనల్లో కూడా ఏంటంటే చాలామంది మీరు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు తగ్గుతుంది, మనం లేనిపోయిన అనుమానాలు, మనం రాస్తామో లేదో, మనం భయపడుతున్నామని అట్లా అనుమానాలు పడడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మన మార్క్స్ తగ్గుతున్నాయి. అంతేగాని మీలో టాలెంట్ లేకని కాదు, ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉంటుంది. అర్థమైందా, మన భయ బాగుంది, ప్రతి ఒక్కరికి ఏంటి స్కిల్స్ ఉంటాయి, మీలో మంచి స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అయ్యాడు తెలుసా, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు సచిన్ టెండూల్కర్, అందరు మొత్తం మన వరల్డ్ వైడ్ అనకు మంచి పేరు ఉంది. ఏంటి, సింపుల్గా ఒక టాలెంట్ ఉంది. ఏంటి, ఏం టాలెంట్ ఉంది, ఏముంది టాలెంట్ సచిన్ దగ్గర, అంటే స్టడీ అనేది ఒకటే, స్టడీ అనేదే మొత్తం కాదు. అర్థమైంది, లైఫ్లో మనకి ఫస్ట్ ఏంటి, మన స్కిల్. మన ప్రతి ఒక్కరు ఏం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి, మన యొక్క స్కిల్ తెలుసుకోవాలి. అర్థమవుతుందా చెప్పేది నేను,
సో ప్రతి ఒక్కరికి ఏముంటుంది టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు చదువుతారు, ఒకళ్ళు డ్రాయింగ్లో పర్ఫెక్ట్ ఉంటారు, ఒకళ్ళు ఏంటంటే స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ ఉంటారు. సో మన యొక్క టాలెంట్ని మనం గుర్తించుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేశాడు బ్రహ్మదేవుడు మనకు, మన టాలెంట్ని మనం గుర్తించకుండా మనం ఎదుటివాడి గురించి ఎప్పుడు చూస్తుంటాం, పక్కనోడు ఏం చదువుతున్నాడు, పక్కనోడు ఏం ఎలా చదువుతున్నాడు, మనం చదవలేకపోతున్నాం, ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మనం ఎట్లా ఉండాలి, మనం మన గురించి మనం తెలుసుకోవాలా, మనం కాన్ఫిడెంట్గా ఉండాలా, మనం ఆత్మవిశ్వాసంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఎగ్జామ్స్ అనేది పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. అంటే మీరు ఏసి ఇప్పుడు 10th క్లాస్ అనే కాదు, మీరు యొక్క 8th క్లాస్ వాళ్ళు ఉన్నారు, 5th క్లాస్ వాళ్ళు ఉన్నారు, మీరు అందరికీ చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ అనేది అలవాటు చేసుకోవాలి. ఎట్లా అలవాటు చేసుకోవాలి, ఎదుటి వ్యక్తిలో చూసి మన మంచిని నేర్చుకోవాలి. అంటే ప్రతి ఇప్పుడు ఇంతమందిలో ఇంతమంది, మీరు దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి ఏంటంటే మ్యాథ్స్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి ఇంగ్లీష్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి ఏమో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకరికి టాలెంట్ ఉంటుంది. సో మీరందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, వాడి నుంచి ఇంకొకరు నేర్చుకోవాలి, ఒకరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, వాడి నుంచి మనం నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలి, లెర్నింగ్. అంటే మనం ఏంది, ఎప్పుడు కూడా ఏంటంటే మనం చనిపోయే వరకు కూడా మనం అనేది మన బ్రెయిన్ అనేది ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటుంటుంది. అంతేగాని మనం ఇప్పుడు స్టూడెంట్ దశలో ఎంత మీకు, ఇంకా ఇప్పుడు నేనున్నాను, నాకంటే మీరు ఇంకెక్కువ నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది, మీ టీచర్ చెప్పిన విషయాలు అనేది మీరు తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. సో మీరు ఇవన్నీ గ్రాస్ప్ చేయాలంటే మనం కొన్ని చిన్న చిట్కాలు మీకు చెప్తాను, అర్థమైందా? చిట్కాలు ఏంటి, ఏం లేదు, పెద్ద కష్టపడిన అవసరం లేదు. మీ యొక్క నిద్ర కానీ, ఆకలి కానీ, తర్వాత మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ, తర్వాత మీ యొక్క యాటిట్యూడ్, అంటే మీ పిల్లల మీ గురువుతో మీరు ఉండే విధానం కానీ, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారు, మన టీచర్స్ అని మీకు ఇక్కడ రిక్రూట్ అయిన టీచర్స్ చాలా ఇంటెలిజెంట్ టీచర్స్ ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళని మంచి ఎగ్జామ్ పెట్టి మంచి టాలెంట్తోని ఇక్కడికి మీకు తీసుకొస్తారు. కానీ మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, మనం ఉన్న రిసోర్సెస్ని వాడుకోరు. ఏం చేస్తారు, మనకు టీచర్ అంటే భయం ఉంటుంది, ఏం తిడతారో ఏమంటారో అని. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, చదివే స్టూడెంట్స్ కానీ డౌట్స్ కంపల్సరీ అడగాలి, ప్రశ్నించే తత్వం పెరగాలి, అర్థమైందా? చాలామంది ఏమంటారంటే క్వశ్చన్ అడగరు, క్వశ్చన్ అడిగితే పక్కన ఉన్నట్టు చూసి నవ్వుతాడేమో, నన్ను ఏమనుకుంటారో, ఈ చిన్న క్వశ్చన్ ఎప్పుడు అట్లా ఫీల్ కావద్దు. మీ యొక్క బ్రెయిన్లో ఎప్పుడైనా క్వశ్చన్ మీకు ఇది అడగాలనిపించిన వెంటనే నిర్భయంగా అడగండి. అట్లా అడగడం వల్ల ఏమవుతుందంటే మీలో యొక్క టాలెంట్, మీ బ్రెయిన్ కూడా ఏం చేస్తుందంటే షార్ప్నెస్ పెరుగుతుంది. ఏం చేయాలి, మీలో ప్రశ్నించే తత్వం పెరగాలి. ప్రతిదీ మీకు డౌట్స్ ఏ ఉన్నా కానీ ఏంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా అడగాలి. చాలామంది మొహమాట పడుతుంటారు, ఏం చేస్తుంటారు, మీ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ ఏం చేస్తుంటారు, మొహమాట పడుతుంటారు, వాడు మంచి మ్యాథ్స్ నేను వాడిని నేను అడిగేది, ఎప్పుడు అలా ఫీల్ అవుతుంది. నేర్చుకునే విషయంలో ఏంటంటే పక్కన స్టూడెంట్ని కానీ, టీచర్ని కానీ, లేకపోతే ఎవరినైనా కానీ, మీరు నేర్చుకునేంత వరకు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, అర్థమైందా? తర్వాత మీ యొక్క సొంతంగా మన టాలెంట్ ఎట్లా ఉండాలి, ఎగ్జామ్స్ అనేది ఏంటంటే జస్ట్ మనకు కొలమానం అంతే. మీరు ఎగ్జామ్స్లో పాస్ కావాలి, మీరు ఎగ్జామ్స్లో మార్క్స్ రావాలి, ర్యాంక్స్ రావాలి అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తుంటారు, ఏం చేస్తుంటారంటే విషయాన్ని అర్థం చేసుకోకుండా చదువుతారు. ఎట్లా అంటే ఇవాళ ఎగ్జామ్స్కు 2 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి అన్నారంటే మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఏం చేయాలి, మన విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. అర్థం చేసుకొని చదివితే ఏమవుతుందంటే మన మెమొరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మెమొరీ అనేది మీకు ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు జ్ఞాపకశక్తి ఎలా పెంచుకోవాలి, అసలు జ్ఞాపకశక్తి అంటే చెప్తాను. జ్ఞాపకశక్తి అనేది ఏంటంటే మనకు 3 రకాలు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అనేవి మీరు వింటున్నారు, చూస్తున్నారు, తర్వాత మీరు ఊహించుకుంటున్నారు, స్టోర్ అయ్యి మన వివిధ భాగాల్లో స్టోర్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక చెప్పిన విషయాలు మీకు అరగంట సేపు గుర్తుంటే వాటిని ఏమంటామంటే ఇమీడియట్ మెమరీ అంటాం, ఇమీడియట్ మెమరీ అంటాం. అదే చెప్పిన విషయాలు అనేవి ఒక కొన్ని రోజుల వరకు గుర్తుంటే దాన్ని ఏమంటాం రీసెంట్ మెమరీ అంటాం. మనం ఇప్పుడు చెప్పిన విషయాలు కొన్ని సంవత్సరాలు గుర్తు, అంటే ఎన్ని రకాల మెమరీస్, 3 టైప్స్. సో మనకు ఏ మెమరీ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ పెరగాలంటే ఏం చేయాలి మనము, వెరీ గుడ్, విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. అర్థం చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలు ఏం చేస్తారు, ఇప్పుడు మంచి మహేష్ బాబు సినిమా వస్తుంది, మీరు ఏం చేస్తారు, మంచిగా ఫ్రీగా వెళ్తారు, హాయిగా కూర్చుంటారు, చూస్తారు, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో ప్రశాంతంగా చెప్పగలుగుతారు. అదే మీకు టీచర్ లెసన్ చెప్పిన వెంటనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పమంటే చెప్పలేకపోతుంటారు. ఎందుకు, కారణం ఏంటి, మన ఇంట్రెస్ట్, ఇష్టం, అంటే మన ఇంట్రెస్ట్ పెట్టే విధానము. రెండవది రిలాక్సేషన్, మీరు ఏంటంటే ఆ టైంలో మీకు ఏంటంటే రిలాక్సేషన్ కూడా రిలాక్స్ ఉంటారు. ఏంటి సినిమా కాబట్టి ఏం చేస్తారు, రిలాక్స్గా చూస్తారు, అది మనం కంపల్సరీ టెన్షన్ అట్లా ఏమి ఉండదు. ఎప్పుడైతే మీ టీచర్ క్లాస్ చెప్పినప్పుడు మనకు అది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా నేర్చుకోవాలనే టెన్షన్తో ఏం చేస్తుంటారు, మీరు మర్చిపోతుంటారు. కాబట్టి ఇష్టం ఒకటి, రెండవది టెన్షన్. ఇష్టంగా నేర్చుకోవడం వల్ల ఏమైతుంది, టెన్షన్ అనేది ఉండదు, అర్థమైందా?
అదే మీరు మూవీకి మనం పాఠ్యాంశాలకు డిఫరెన్స్ ఏంటి? మీవీలో మూవీలు ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు, టెన్షన్ లేకుండా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఏం చేయాలి, మీరు టెన్షన్ లేకుండా ఉండాలి, ఇంకొకటి ఇష్టంగా వినాలి. దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క మెమరీ అనేది స్పీడ్ అవుతుంది. ఎట్లయితుంది స్పీడు, మీరు చదివిన విషయాలు కానీ విన్న విషయాలు కానీ డైరెక్ట్ మీ బ్రెయిన్లో ఒక హిప్పోకాంపస్ అనే చిప్ ఉంటుంది. మనకి ఇప్పుడు కంప్యూటర్లో ఎట్లయితే మీ సెల్ఫోన్లో అయితే చిప్ ఉంటుందో, ఆ చిప్ దగ్గర వెళ్ళిన వెంటనే ఏమవుతుంది, అది కోడింగ్ చేసుకుంటుంది. కోడింగ్ చేసుకుని ఏం చేస్తుంది, అర్థమైంది అనుకో, దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది అంటే మన మెదడులో వివిధ భాగాలు ఉంటాయి. ఇప్పుడు ముందర ఉన్నదాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటాము, వెనక ఉన్నదాన్ని ఆక్సిపెటల్ లోబు, పెరేటల్ లోబ్ అని అంటాం. మీరు ఆల్రెడీ మీరు సైన్స్లో చదువుకుంటారు. సో ఆ భాగాలలో మన నాటి కణాల్లో స్టోర్ అవుతుంటుంది. స్టోర్ కాగానే ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి వెళ్ళగానే సడన్గా మీరు ఒకవేళ మీకు ఆ విషయం అర్థమై ఉంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎట్లా వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా మీకు కోడింగ్ అంటే రసాయన మనకు మెదడులో కొన్ని జీవరసాయనాలు ఉంటాయి, నాడీ తంత్రులు ఉంటాయి. మనకి ఎట్లయితే ఇప్పుడు మనం బల్బ్ వేయగానే లైట్ వెలుగుతుంది, స్విచ్ వేయగానే బల్బ్ వెలుగుతుందా, అలానే మనకేమవుతుందంటే ఎప్పుడైతే ఇమ్మీడియట్గా మనకు ప్రాణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఆలోచించగానే ఆ నాటి కణాల్లో కొన్ని రసాయనాలు స్పీడ్గా వెళ్ళి మన యొక్క మెమరీని రిట్రైవ్ చేస్తాయి. అంటే మనకు రీకా మన మనం ఏదైతే చదివిన విషయాలు గుర్తుకొస్తుంటాయి. సో ఆ మెమరీని స్ట్రాంగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ టెన్షన్ లేకుండా చదవాలి, రెండవది ఇష్టంగా చదవాలి, బట్టి మెదడు అస్సలు ఫాలో కావద్దు. సో దాంతోపాటు కొంచెం ఆహార పదార్థాలు, మీ మెమరీ స్పీడ్ కావడానికి కొంచెం ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎలాంటివి తీసుకోవాలి, కంపల్సరీ ఏంటంటే మీరు రోజు ఒక అరటిపండు తీసుకోవాలి. అరటిపండు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అందులో మెగ్నీషియం ఉంటుంది. మీ మెగ్నీషియం ఏం చేస్తుంది, మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, టెన్షన్ తగ్గిస్తుంటుంది. మీరు చూసారు ఎప్పుడైనా టెన్షన్ పడే పిల్లలు ఏం చేస్తుంటారు, ఇలా చేతులు ముడుచుకొని భయం భయంగా ఉంటారు, చూసారా? ఆ భయం అనేది పోవాలంటే ఏం చేయాలి, మీరు డైలీ ఒక అరటిపండు తినండి. దానిలో ఏముంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఆ మెగ్నీషియం ఏం చేస్తుంది, మన కండరాలని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనం రిలాక్స్ ఉంటాం. రెండవది కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది, ఆత్మవిశ్వాసం మార్కెట్లో దొరుకుతుందా, దొరకదు. సో మనం ఏం చేయాలి, మన యొక్క జీవరసాయనాలు పెంచాలి. ఏం జీవరసాయనాలు, సెరటోనిన్ అనేది పెంచాలి. సెరటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, ఇలాంటి కొన్ని డోపమైన్ కానీ ఇలాంటి పెరగడం ద్వారా ఏమవుతుందంటే మనిషి సంతోషంగా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు ఫుల్ కొందరు హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటి, మన మెదడులో పెట్రోల్. మెదడులో పెట్రోల్ అంటే ఏంటి, సెరటోనిన్. ఆ సెరటోనిన్ పెరగాలంటే ఏం చేయాలి, మనం అరటిపండు తీసుకోవాలి. అరటిపండు తీసుకోవాలి, అరటిపండు ఎందుకు తీసుకోవాలి, దాంట్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. అది మీరు రోజు ఒక అరటిపండు తినడం ద్వారా అందులో మెగ్నీషియం మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. సెరటోనిన్ పెరగడం ద్వారా మీ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందులో గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ ఏం చేస్తుంది, మీ బ్రెయిన్కు ఫ్యూయల్లాగా పనిచేసి మీ మెమరీ స్పీడ్ చేస్తుంది. తర్వాత మీరు మార్నింగ్ వీలైనంత అందరికి పాలు తాగుతారు కదా, టీ పాలు తాగుతారా, పాలు తాగడం వల్ల ఏముంటుంది దాంట్లో, పాలలో ఏముంటుంది, కాల్షియం. వెరీ గుడ్. ఏం పేరు బాబుని, సుకేష్ కోసం క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్. సో మీరు కాల్షియం తీసుకుని పాలు తాగడం ద్వారా ఏమవుతుందంటే కాల్షియం అనేది అందుబాటులో ఉంటుంది. కాల్షియం దొరకడం ద్వారా ఏమవుతుందంటే మన నాడి కణాలు చాలా స్పీడప్ అవుతాయి. మనకి స్పీడప్ అయిపోయి మీ మెమరీ చాలా స్పీడ్గా ఉంటుంది. తర్వాత మీ యొక్క బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, టీత్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, పళ్ళు కూడా. మీరు తర్వాత మీ టీత్ కూడా స్ట్రాంగ్ అంటే మీరు మార్నింగ్ మీకు ఇంకోటి ఏంటంటే దీంతోపాటు ఏంటంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. దానివల్ల కూడా ఏమైతే మన పర్సనల్ హైజీన్ వల్ల కూడా మన యొక్క హెల్త్ అనేది బాగుంటుంది. తర్వాత విటమిన్ B12 మీరు ప్రతి రోజు తీసుకోకపోయినా వారానికి ఒకసారి అయినా, వారానికి రెండు సార్లు అయినా, కోటి గుడ్డు మీకు పెడతారు కదా ఇక్కడ, గుడ్డు డైలీ ఇస్తారు, డైలీ ఓకే. మీరు డైలీ ఇస్తున్నారంటే మీరు హ్యాపీ, ఓకే ఓకే మంచి. అంటే మీరు ఇప్పుడు మీకు అది ఆ ఎగ్ తీసుకోవడం వల్ల అలా ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ విటమిన్ B12 వస్తుంది. ఈ విటమిన్ B12 ఏం చేస్తుందంటే మీ యొక్క నాడి కణాల మెమరీ అనేది చాలా స్పీడ్ చేస్తుంటుంది. అర్థమైందా, ఎవరైతే ఎగ్ తినారో వాళ్ళు ఎగ్ తినండి, ఈరోజు నుంచి ఎగ్ తినండి. తినని వల్ల ఎగ్ అందరు తింటారా, ఓకే వెరీ గుడ్. సో తర్వాత మీరు మార్నింగ్ ఏంటంటే ఎండలో ఇంత మంచి మీకు సన్ ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మీలో భయాలు కానీ ఒత్తిడి కానీ టెన్షన్స్ కానీ తగ్గాలంటే విటమిన్ డి అనేది చాలా అవసరం. విటమిన్ డి ఉండడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క చురుకుదనం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. చురుకుదనం ఎట్లా పెరుగుతుంది, మీ సూర్యకిరణాలు మీ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రెండవది ఏంటంటే మీ చర్మం పైన ఉండే ఈ కొన్ని కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుంది మీ చర్మం, ఎవరికైనా ఆ కొలెస్ట్రాల్ అనేది ఏమవుతుందంటే విటమిన్ డిగా మారి మీ మెమరీ పవర్ని స్పీడ్ చేస్తుంది, మీలో భయాన్ని తొలగిస్తుంటుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇందాక నేను చెప్పినట్టు మన మెదడులో రసాయనాలు పెరగాలంటే అదేది టెన్షన్ సంబంధించిన టెన్షన్ తగ్గించి మనిషిని కాన్ఫిడెంట్గా ఉంచే రసాయనాలు పెరగాలంటే మనకు విటమిన్ B12 కావాలి, విటమిన్ డి కావాలి. మీరు ఏం చేస్తారు మార్నింగ్ అందరూ ఎండలో కూర్చుంటారా, ఒక అరగంట ఉండండి, ఏ టైంలో 7:30 to 8 ఆ టైంలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే మీలో విటమిన్ డి ఉత్పత్తి అయ్యి మీలో చురుకుదనం అనేది వస్తుంది. తర్వాత
చాలా మంది పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. మీలా ఇంతమంది మీ పిల్లల్లో చెక్ చేస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది చాలా మందిలో. ఎందుకంటే మేము చూస్తున్నాం డైలీ రొటీన్ ప్రాక్టీస్లో చాలామంది స్కూల్ గోయింగ్ పిల్లల్లో కానీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్లో కానీ హిమోగ్లోబిన్ సరిగ్గా తినక అంటే తింటుంటారు కానీ ఇంపార్టెంట్ హిమోగ్లోబిన్ పెరిగే పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది. ఈ అనీమియా వల్ల ఏమవుతుందంటే మీరు ఆ వాతావరణంలో ఆక్సిజన్ అనేది మీ బ్రెయిన్కి అందకపోవడం వల్ల మెమొరీ సమస్యలు భయాలు గుండెలో దడదడ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇది రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఐరన్ తెచ్చుకోవడం. ఐరన్ ఉండడం వల్ల ఏమవుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పెరిగితే ఏమవుతుంది, మన వాతావరణంలో ఆక్సిజన్ అని క్యాచ్ చేసి మీ బ్రెయిన్కు లివర్స్ కిడ్నీ హార్ట్కు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో కాబట్టి హిమోగ్లోబిన్ ఎందులో ఉంటుంది, ఎందులో ఉంటుంది హిమోగ్లోబిన్, ఐరన్ యొక్క ఎందులో ఎక్కువ ఉంటుంది, జాగరీ, వెరీ గుడ్. ఎందుకు జాగరీలో, మరి షుగర్లో, షుగర్లో ఉంటుందా, ఎందుకు జాగరీలో ఎందుకు ఉంటుంది, బెల్లంలోనే మరి ఐరన్ ఉంది, మరి రెండు షుగర్ కేన్ నుంచి వస్తున్నాయి కదా. బెల్లం తినాలి, బెల్లం తింటే ఏమవుతుంది, బెల్లం అనేది ఎందుకు, బెల్లంలో ఐరన్ ఎందుకు ఉంటుంది, మీరు బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ ఉంటుంది, ఐరన్ వల్ల ఏమవుతుంది మరి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎందుకు ఐరన్ ప్యాన్లో తయారు చేస్తారు తెలుసా, బెల్లం తయారు చేసినప్పుడు చూసారు ఎవరైనా, బెల్లం తయారు చేసినప్పుడు చూసారా, ఎవరు చూడలేదా, ఎట్లా చేస్తారు కడాయిలో, కూర్చో, వెరీ గుడ్. ఆ కడాయిలు ఉడికిస్తారు కాబట్టి అది ఇనుముతో తయారు చేసి ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ అనేది మన చెరుకు రసంలోకి వచ్చి బెల్లంలో ఐరన్ ఉంటుంది. అర్థమైందా, అంటే బెల్లంలో సపరేట్ ఐరన్ ఎందుకు వస్తుంది, తయారు చేసేటప్పుడు మనం తయారు చేసినప్పుడు ఇనుము పాత్ర తయారు చేస్తారు కాబట్టి ఐరన్ వస్తుంది. యాపిల్, యాపిల్ కట్ చేసినప్పుడు మీరు చూస్తారు ఎప్పుడైనా, కట్ చేయగానే ఏమవుతుంది అది కలర్ చేంజ్, ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది, వాతావరణంలో ఆక్సిజన్ ఇందులో యాపిల్ ఐరన్ రియాక్షన్ అయ్యి ఆక్సిడేషన్ జరిగి ఐరన్ ఉంటుంది. అంటే అలాంటి మీరు యాపిల్ కానీ జాగరీ కానీ ఐరన్ కానీ తీసుకోవడం ద్వారా, అది తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క హిమోగ్లోబిన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరలు ముఖ్యంగా, ఆకుకూరలు మీకు పెడతారా ఇక్కడ, ఆకుకూరలు ఎంతమంది తింటారు, తింటారు అందరూ, పక్క పడేస్తారా, కరివేపాకుని పక్క పెట్టడం కానీ పాలకూరని పక్క పెట్టేయడం కానీ అది కూడా తినాలి. అది తింటే ఏమవుతుంది, అందులో ఐరన్ మంచిగా పుష్కలంగా ఉంటుంది, మీ యొక్క ఫైబర్ కూడా ఉంటుంది, మీ యొక్క మోషన్, చాలామందికి ఎవరికైతే మోషన్ ఫ్రీ రాదో వాళ్ళందరికీ మోషన్ ఫ్రీగా వస్తుంది, తర్వాత మెమరీ కూడా మంచిగా పెరుగుతుంది. అర్థమైందా. సో కాబట్టి ఏం చేయాలి, కూరగాయలు అందులో వేసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వేస్ట్ చేయకూడదు. ఆకుకూరలు అంటే ఏమవుతుంది, అందులో విటమిన్స్, మంచి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఉంటుంది, మీ మెమరీ చాలా స్పీడ్గా పెరుగుతుంది. అర్థమైందా. ఇప్పుడు ట్యూబ్లైట్, మనం ట్యూబ్లైట్ ఎలా పెరుగుతుంది, కొద్ది కొద్ది మెనుగు మెనుగు వచ్చి మళ్ళీ వస్తుంది, బల్బ్ అయితే డైరెక్ట్ వస్తుంది. సో మీ మెమరీ కూడా తొందరగా రావాలంటే, స్పీడ్గా రావాలి, వెంటనే మీకు మీ టీచర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే రావాలంటే ఏం చేయాలి, వెంటనే ఆకుకూరలు మంచిగా తినాలి. ఆకుకూరలు తింటే ఏమవుతుంది, మెమరీ చాలా స్పీడ్ అవుతుంది. అర్థమైందా. దాంతోపాటు ఏమవుతుంది, ఐరన్ కూడా వస్తుంది. ఐరన్ వస్తే ఏమవుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది, దానివల్ల మెమరీ పెరుగుతుంది. అర్థమవుతుందా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు ఏంటంటే, మీరు అన్నీ బయటకు వెళ్ళినప్పుడు ఈ పిజ్జాలు బర్గర్లు చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ కొనుక్కోవద్దు, మీరు దాని బదులు డ్రై ఫ్రూట్స్ కొనుక్కోండి. డ్రై ఫ్రూట్స్ తెలుసు కదా, ఈ ఆక్రోట్స్, వాల్నట్స్ అని దొరుకుతాయి, బాదం కానీ పిస్తా కానీ అట్లాంటివి తినండి. దానివల్ల ఏమవుతుందంటే, అందులో ఉండే విటమిన్స్, ముఖ్యంగా ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనే విటమిన్స్ ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏం చేస్తాయంటే, మీ నాడీతంత్రుల్లో ఈ మీ మెమరీని స్పీడప్ చేస్తాయి, అంటే దానికి సపోర్ట్ ఇస్తాయి. మీరు చదివే విషయాలతో పాటు మీకు అది అటు అడిషనల్ సపోర్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే, మీరు టీచర్ చెప్పిన విషయాలు అనేది ఎక్కువ రోజులు గుర్తుంటాయి, తర్వాత మీరు హెల్తీగా ఉంటారు, తర్వాత మీ మెమరీ స్పీడప్ ఉంటుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది హాస్టళ్ళల్లో పిల్లలకి ఏంటంటే ఈ స్కిన్ డిజార్డర్స్, ఈ గజ్జి కానీ లేకపోతే చర్మ వ్యాధులు కానీ దగ్గు కానీ జలుబు కానీ తర్వాత ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి, మన రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇలాంటి జబ్బులు వస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా స్ట్రాంగ్ ఉండాలి మీరు ఎగ్జామ్ గోయింగ్ పిల్లల్లో. రోగ నిరోధక శక్తి బాగుండాలంటే ఏం చేయాలి, మనకు తెల్ల రక్త కణాలు శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ అని తెలుసా మీకు, ఆ వైట్ బ్లడ్ సెల్స్ బాగా గట్టిగా ఉండాలి. అవి మనకేంటి, పోలీసులు అనమాట. మనకి ఇప్పుడు బయట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎట్లా ఉన్నారో, మన శరీరంలో పోలీసులు అంటే ఏంటి, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల పని ఏంటి, ఇప్పుడు మన వాతావరణంలో ఉండే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే పక్కన ఉన్న ఇన్ఫెక్షన్ మనకు వస్తే అది ఏం చేస్తాయి, బ్యాక్టీరియా కానీ వైరస్ని చంపేస్తాయి. ఏవి, సో వైట్ బ్లడ్ సెల్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి, మనము విటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. విటమిన్ సి ఎందులో ఎక్కువ ఉంటుంది, లేమన్, వెరీ గుడ్. ఇంకా ఉసిరికాయ, వెరీ గుడ్. ఎవరు ఉసిరికాయ చెప్పింది, ఎవరు చేయలేమన్, ఏం పేరు, గంగాధర్ క్లాప్స్ కొట్టండి ఒకసారి. సో ఉసిరికాయ కానీ లేమన్ కూడా చెప్పారు. ఆ బాబు ఎవరు, లేమన్ చెప్పింది ఎవరు, ఏం పేరు, రాకేష్. రాకేష్ కూడా క్లాప్స్ కొట్టాడు. సో మీరు ఏంటంటే, ఎప్పుడైతే ఈ విటమిన్ సి పదార్థాలు తీసుకోవాలి, ఏం చేస్తారు చాలామంది నిమ్మరసం తీసుకుంటే జలుబు అవుతుందని, ఆ ఉసిరికాయ తింటే అది అవుతుందని కాదు, మీరు అప్పుడప్పుడు సీజనల్ ఫుడ్స్ తినాలి. ఇప్పుడు జామ పళ్ళు దొరుకుతున్నాయి, రేగు పళ్ళు దొరుకుతున్నాయి, తర్వాత ఉసిరికాయలు దొరుకుతాయి, తినాలి. దానివల్ల ఏమవుతుంది,
విటమిన్ సి లభించేమైతుంది, మీ తెల్ల రక్త కణాలు స్ట్రాంగ్ అవడం వల్ల దగ్గు కానీ జలుబు కానీ అవన్నీ లేకుండా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే వాటర్ తాగాలి. మీరు ఎగ్జామ్స్ టైంలో ఏం చేయాలి, వీరంత మట్టుకు మినిమం 5 నుంచి 6 లీటర్ల నీళ్ళు తాగాలి. అర్థమైందా? తాగకుండా చాలామంది ఏం చేస్తుంటారు, యూరిన్ వస్తుందని. అంటే నేను చాలా స్కూల్లో వెళ్తుంటా చెప్తుంటారు, యూరిన్ మీరు ఎప్పుడైతే వాటర్ తీసుకుంటారో మీ టెన్షన్ అనేది ఒత్తిడి తగ్గి గుండెలో దడదడ కానీ భయం భయం కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు చాలామందిలో, మీ సార్ చెప్పారు చాలామంది నలుగురిలో మాట్లాడే భయం అనిపిస్తుంటుంది. మీకేంటంటే టీచర్ని క్వశ్చన్ అడగాలన్నా లేకపోతే నలుగురిలో మాట్లాడాలన్నా భయం అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చాలామంది, మీ సార్ చెప్తున్నారు ఏంటంటే చాలామంది పిల్లలు స్కూల్లో మన క్లాస్ రూమ్లో క్వశ్చన్ అడగడానికి భయపడుతుంటారు. ఎవరైతే భయపడుతున్నారో, వివేకానంద చెప్పారా భయం అనేది ఏంటి, మనిషిని భయపడడం అనేది మన మరణంతో సమానం. అర్థమైందా? మనిషి అనేది ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఎప్పుడైనా కానీ మొహమాట పడుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా ఏం చేయాలి, టీచర్ని అడగాలి. ఏమవుతుంది అడిగితే ఏమవుతుంది, టీచర్ ఏమంటాడు, ఇంత చిన్న డౌట్ అని అడుగుతాడు అంటాడు. కానీ నీకు ఏమవుతుంది, ఇంకా దాంతో కొత్త విషయం తెలుస్తుంది మీకేంటి, ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి మనిషి భయపడకుండా అంటే ఏం చేయాలి, మేము మా దగ్గరకు వస్తే చాలామంది వస్తారు, ఏంటంటే సార్ మా బాబు నలుగురితో మాట్లాడాడు, నేను నా బయట నలుగురితో మాట్లాడలేకపోతున్నాను, స్టేజ్ ఫియర్ ఉంది, మైక్ పట్టుకోవడానికి భయం వేస్తుంది, నలుగురిలో మాట్లాడే భయం వేస్తుంది అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అని ఇస్తాం. ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అంటే ఏంటి, మీరు ఎప్పుడైతే భయపడుతున్నారో, భయపడి క్వశ్చన్ అడగడానికి డౌట్ పడుతున్నారో, అక్కడ పక్కకి వెళ్తున్నారంటే ఇంకా మీలో భయం పెరుగుతుంది. సో మీరేం చేయాలి, ఎక్స్పోజ్ కావాలి. ఏంటి, టీచర్ని పదే పదే క్వశ్చన్స్ అడగండి. ఏం టీచర్ ఏమనుకుంటాడు ఆ టైంలోనే, ఒకవేళ చిన్న క్వశ్చన్, ఎప్పుడు టీచర్ ఏం చేస్తాడు, స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. కాబట్టి మీరు భయపడకుండా ఏం చేయాలి, క్లాస్ రూమ్లో అడగాలి. అడగడం నేర్చుకోవడం వలన ఒకసారి అడగండి, రెండోసారి, మూడోసారి ఏమైంది మీ భయం అనేది తొలగిపోతుంటుంది. తర్వాత ఇంకోటి నలుగురిలో మాట్లాడాలంటే మరి మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీ మిర్రర్ దగ్గర మీరు మాట్లాడడం చూడండి. ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర మిర్రర్ ఉంటుంది కదా, ఏం లేదు మీరు ఉంటారు కొన్నాడు అని అంటే చాలామంది అనుకుంటారు, ఒకటే మాట్లాడుకుంటుండేది అనుకుంటారు కదా. అలా అట్లా ఏమో మీరు ఏం చేయండి అంటే మీరు మిర్రర్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి, అట్లా నేను ఎట్లా మాట్లాడుతున్నాను, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అట్లా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక ఇద్దరు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి, తర్వాత నలుగురు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీ కాలేజీలో ఇప్పుడు మీ స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక స్పీచ్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, మీ మెల్లిమెల్లిగా భయం తొలగిపోతుంటుంది. దీన్ని ఏమంటామంటే షేపింగ్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నపిల్లడికి ఏం చేస్తారు, స్విమ్మింగ్, మీ చిన్నప్పుడు ఏం చేస్తారు, అందరూ మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఈత నేర్పేటప్పుడు ఏం చేస్తారు, మీ తాతనో లేకపోతే మీ అమ్మానో ఏం చేస్తారు, నీళ్ళల్లో వేసేస్తారు. వేసాను కొద్దిసేపటికి ఏమవుతుంది, ఇది కొద్దిసేపు తర్వాత ఏమవుతుంది, మీకు ఈత అనేది మెల్లిమెల్లిగా వస్తుంది. అర్థమైందా? లేదు ఫస్ట్ ఏం చేస్తారు, ట్యూబ్ వేస్తారు. ట్యూబ్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు, ఈతుంటారు, మళ్ళీ ట్యూబ్ లేకుండా కూడా ఈదగలుగుతారు. సో మనం కూడా ఈ స్ట్రెస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, భయం కానీ, తర్వాత ప్రశ్నించే తత్వం కానీ ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా మీరు ఏ పని చేసినా ఫస్ట్ ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చేయాలి, మీరు మొదటగా అలవాటు చేసుకోవాలి అలగడం, మన అడగడం నేర్చుకోవాలి. ఏది పక్కన స్టూడెంట్ని అడగడం, తర్వాత మీరు మెల్లిమెల్లి మీ టీచర్ని అడగడం. ఎప్పుడైతే మీలో ప్రశ్నించే తత్వం అని వస్తుందో మనిషి డెవలప్ అవుతాడు. అర్థమైందా? మీరు ప్రశ్నించే తత్వం రానంత వరకు మనం ఇలానే ఉండిపోతాం. మీలో మీకు ఇంకో ఒక విషయం తెలుసా, మీలో మీకు పట్టణ ప్రాంతాల్లో కంటే మీద ఎక్కువ టాయిలెట్ ఉంటుంది. అర్థమైందా? నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, నేను చూస్తాను కదా. ఎందుకంటే మీ కష్టపడే తత్వం కానీ, చదివే కెపాసిటీ కానీ, టాలెంట్ కానీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు ఇంకా హాస్టల్లో చదువుతున్నారు, మీకు చాలా ఒత్తిళ్ళు, ఎన్నో ఇంటి నుంచి దూరంగా ఉండి పెరుగుతున్నారు కాబట్టి మీలో స్టామినా, కాన్ఫిడెన్స్ కానీ, ప్రశ్నించే తత్వం కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ ఏం చేస్తారు, విడియం అనేది ఉండడం వల్ల మీరు వెనకడిగేస్తున్నారు. మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఏం చేస్తారు, అడుగుతారా క్వశ్చన్స్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నన్ను ఎంతమంది క్వశ్చన్ అడుగుతారో చూస్తాను నేను. అడుగుతారా, లేదా భయపడతారా, మొహమాట పడతారా, చూస్తాను. అంటే మన ఒకరు మీరు క్వశ్చన్స్ అడిగితే ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడికి వచ్చినందుకు సక్సెస్ అయినట్టు. అర్థమైందా? అడుగుతారా? చాలామందికి ఇప్పుడు నేను కొన్ని పాంప్లెట్స్ ఇచ్చాను, తలనొప్పి ఉంటుంది, కొందరికి నిద్ర పట్టదు, కొందరికి మతిమరుపు ఉంటుంది, కొందరికి భయం ఉంటుంది, తర్వాత మెమరీ సమస్యలు ఉంటాయి. మీరు ఏం మొహమాట పడకుండా అడగండి. అర్థమైందా? పక్కన వాడు ఏమనుకుంటాడని ఆలోచించద్దు, రేపు వాడికి కూడా యూజ్ అవుతుంది మీరు అడగడం వల్ల. వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి, చూడడానికి అట్లా ఉంటారు, కానీ చాలామందికి ఇది ఉపయోగమవుతుంది. అర్థమైందా? సో ఇంకోటి ఏంటంటే, మీరు ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలో ఒక 15 నిమిషాలు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే, చాలామంది ఏంటంటే నైట్ లేట్గా పడుకుంటారు. ఎంతమంది, ఏ టైం పడుకుంటారు అందరు మీరు? వెరీ గుడ్. మీరు 9 పడుకుంటారు. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? వెరీ గుడ్. సో మీరు, నేను చెప్పని అవసరం లేదు అయితే మీకు, ఎందుకంటే నిద్ర ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు చిన్నప్పటి నుండి, పిల్లలు ఎవరైతే మంచిగా నిద్రపోతారో, పెరిగైన పెద్ద అయిన తర్వాత ఏంటంటే టెన్షన్స్ తక్కువ ఉంటాయి. అర్థమైందా?
ఎర్లీగా పడుకోవాలి, మీ వీలైనంత వరకు 10 o'clock వరకు పడుకోవాలి. మీరు 9:00 పడుకుంటారు కాబట్టి ఇంకా హ్యాపీ, అర్థమైందా? సో పడుకుంటారా లేకపోతే ఇంకా ముచ్చట్లు పెడుతుంటారా మళ్ళీ? అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది? సో పడుకోవాలి, మంచిగా పడుకుంటే ఏమైతుందంటే ఎగ్జామ్స్ టైంలో మీరు ఇప్పటి నుంచే టైం అలవాటు చేసుకోండి. మీరు కరెక్ట్ టైం 9 o'clock పడుకోండి, మార్నింగ్ లేవండి. అట్లా అలవాటు అయితే ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్స్ టైంలో కూడా ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు. నైట్ అవుట్ చేయొద్దు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నైట్ అవుట్స్ అనేది వర్స్ట్. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ సిలబస్ కావాలని నైట్ 12 గంటల వరకు 11 గంటల వరకు చదువుతారు, అది మంచిది కాదు. మీరు ఎర్లీగా క్లోజ్ చేయండి, ఎర్లీగా లేవండి, మార్నింగ్ ఫ్రెష్ అవర్స్లో చదవండి. మీకు క్రిటికల్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, కొన్ని ఫిజిక్స్ కానీ, ఇలాంటివి చాలామంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లాంటివి మార్నింగ్ చదవండి. చదివిన తర్వాత మీరు అర్థం కాలేదని బట్టి కొట్టకండి, బట్టి కొట్టకుండా ఏం చేయండి, ఇమీడియట్గా మీ ఫ్రెండ్ ఎవరైతే ఫిజిక్స్ మంచిగా చదువుతారో వాళ్ళని అడగండి. మొహమాట పడద్దు, ఎప్పుడు కూడా మొహమాట పడద్దు. తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ ఏంటంటే మీరు మార్నింగ్ లేవగానే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడం ద్వారా మీలో యొక్క టెన్షన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీలో చాలామంది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే సరిగా తినరు, అంత ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. తర్వాత ఇది కూరగాయలు సరిగ్గా తినరు. మీరు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసే క్లాస్కి వెళ్ళండి, అంటే మీకు తెలిసి హాస్టల్ ఉంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టే పంపిస్తారు. కొందరు పొద్దున మేము తినము మధ్యాహ్నం తింటూ ఉంటామంటుంటారు. అట్లా చేయకుండా మీరు మార్నింగ్ కంపల్సరీ పాలు తాగండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏమవుతుంది, మీ బ్రెయిన్కి అనేది గ్లూకోజ్ అనేది మంచిగా అందుతుంది, దానివల్ల మెమొరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది కాదు ఇది, చాలామందిలో మీరు ఎప్పుడైతే పొద్దున సరే తినరో దానివల్ల ఏమవుతుందంటే ఆ మెమొరీ అనేది స్పీడ్గా పనిచేస్తుంది. బ్రెయిన్కు గ్లూకోజ్ అందకపోతే నాటి కణాలు పనిచేయవు. కాబట్టి మంచిగా తినండి, మధ్యాహ్నం కరెక్ట్ టైంకి లంచ్ చేయండి, ఈవినింగ్ మంచి కొంచెం వీలైతే స్పోర్ట్స్, మీకు ఇక్కడ స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి రిలాక్స్ కండి, నైట్ కూడా మంచి ఎర్లీగా డిన్నర్ చేయండి. తర్వాత ఎగ్జామ్స్ టైంలో నాన్ వెజ్ వీలైనంత వరకు ఏంటంటే హెవీగా తినొద్దు. నైట్ మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినండి, లేట్ నైట్ ఏంటంటే ఎక్కువ తినొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏంటంటే కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు తినే ఆహార పదార్థాలు కూడా, ఎందుకంటే మంచిగా మరీ ఫ్యాటీ ఐటమ్స్ ముఖ్యంగా ఏంటంటే మీరు హాస్టల్లో మీకు అన్నీ పెడతారు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో అవాయిడ్ చేయండి. అంటే తినండి, కొద్దిగా తినండి, దానివల్ల ఏమైనా మీ జీర్ణ వ్యవస్థ పైన లోడ్ పడకుండా ఉంటుంది, దానివల్ల మీరు కంఫర్ట్గా ఉండగలుగుతారు. తర్వాత కంపేర్ చేసుకోకండి. చాలామంది ఏంటంటే పక్కన వాడు బాగా చదువుతున్నాడు, నేను బాగా చదవట్లేదు, కంపేర్ చేసుకోవద్దు. అర్థమైందా? ఎవరి టాలెంట్ వాళ్ళదే, మీరు ఎంత చదివితే అంత చదవండి. ఎవరికి కూడా 100% గుర్తుండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామినేషన్ హాల్కు ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా కానీ 100% గుర్తుండదు. ఒక బ్రైట్ స్టూడెంట్ గుర్తుండే 50 నుంచి 60% గుర్తుండదు. కాబట్టి మీరు చదివిన విషయాలన్నీ గుర్తుండని అవసరం లేదు. మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు ఏవైతే చదువుతున్నారో ఇప్పటివరకు చదివారో అవి చదవండి. తర్వాత చదవలేదని టెన్షన్ పడకండి. తర్వాత ఫ్రెండ్స్తో డిస్కస్ చేయకండి, నేను చదవలేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొందరు ఉంటారు ప్రతి హాస్టల్లో స్కూల్లో ఉంటారు, వాడు చదవడు కానీ పక్కన వాళ్ళని టెన్షన్ పెడుతుంటారు, ఏంటి నువ్వు ఇది చదవలేదా, ఇంత చదవాలి, మార్క్స్ ఇంత రావాలి. అట్లా ఏం టెన్షన్ పడకండి, మీకు ఎంత వీలైతే అంత చదవండి. మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. అర్థమైందా? డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ చేయండి, రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాగా ఆన్సర్ వచ్చాయని గంటలు ఒక క్వశ్చన్కి రాస్తుంటారు, మిగిలిన క్వశ్చన్స్కి టైం సరిపోక వదిలేస్తుంటారు. అలా చేయకండి, టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. మీరు అర్థమైందా? మీరు 2 hours, మీకు 3 hours పేపర్ ఉందంటే షార్ట్ నోట్స్కి ఎంత టైం కేటాయించాలి, లాంగ్ క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి అనేది అది తెలుసుకోండి. తర్వాత పక్క పిల్లల్ని చూసి భయపడకండి. చదివే పుస్తకాలు ఏవైతే చదువుతున్నారో అదే చదవండి. అంతేగాని ఎగ్జామ్స్ ముందు కొత్త పుస్తకాలు చదవకండి, ఎందుకంటే మీ యొక్క విజువల్ మెమరీ, చదివిన విషయాలు మీ మెమరీ అనేది ఎట్లా ఉంటుందంటే మీ పేజెస్ అనేది మీ బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటాయి. అదే బుక్స్ చదవండి, ఇషన్ పేపర్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ వచ్చాయో అవి చేయండి. దాంట్లో నుంచి మినిమం 50% మార్క్స్ వస్తాయి. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ నుంచి వచ్చాను, ఇంకా నాకు తెలిసి నాకంటే ఎక్కువ మీ టీచర్ చెప్తారు. తర్వాత ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళే ముందు 2 గంటల ముందు చదవకూడదు. అర్థమైందా? ఈరోజు ఎగ్జామ్ ఉందంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు బయట మేము చూస్తుంటాం, వాళ్ళ ఫాదర్ ఏమో బైక్ నడిపిస్తుంటే వెనక స్టూడెంట్ బుక్స్ చూస్తుంటారు, లేదా మీరే వెళ్ళే ముందు ఇంకేం వస్తాయని చూస్తుంటారు. మీరు చాలా పీస్ఫుల్గా ఉండడం ద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత ఎవరితో కూడా డిస్కస్ చేయొద్దు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు, ఇది చదివావా అది చదివావా, దానివల్ల పక్కన స్టూడెంట్ మిమ్మల్ని ఒక్కోసారి డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చదవక మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. తింటే నిద్ర వస్తుందని లేకపోతే టెన్షన్లో మర్చిపోతుంటారు, వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్కు. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూసి భయపడద్దు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉంటే మీకు 10% మార్క్స్ పెరుగుతాయి. అర్థమైందా? భయపడితే 10% మార్క్స్ తగ్గుతాయి. మార్క్స్ పెరగాలా తగ్గాలా?
పెరగాలంటే ఏం చేయాలి? మీరు కాన్ఫిడెన్స్ ఏం, మీరు మంచిగా ఈ క్వశ్చన్ కాకపోతే ఇంకోటి రాస్తామన్నట్టు కాన్ఫిడెన్స్ ఉండాలా? తర్వాత 30 క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ ఇన్ని రోజులు సంవత్సరం పడుకున్న చదువుతారు కాబట్టి మీలో డెఫినెట్గా ఆ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. స్టార్టింగ్ ఏం రాయాలి, మధ్యలో ఏం రాయాలి, హెడ్డింగ్స్ పెట్టేసి మంచి హ్యాండ్ రైటింగ్ తోటి మీరు రాసినట్టయితే మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడు వదిలేయద్దు. ఎగ్జామినేషన్ హాల్లో నిరాశ చెందకండి. ఏ క్వశ్చన్ రాకపోయినా మీరు వచ్చినంత ట్రై చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి చాలామంది ఏం చేస్తుంటారంటే నేను ఈ క్వశ్చన్ ఇలా రాశానని డిస్కస్ చేస్తుంటారు. ఎప్పుడు డిస్కస్ చేయదు. ఒక పేపర్ రాశారంటే దాని గురించి మీరు అసలు డిస్కసే చేయకూడదు. డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా రాసినా కానీ పక్కన స్టూడెంట్ మీరు రాంగ్ రాశాను అనడం ద్వారా నెక్స్ట్ ఎగ్జామ్ పైన ఆ ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయకండి. మళ్ళీ ఎగ్జామినేషన్కి వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా మంచిగా రిలాక్స్ అయ్యండి. కావాలంటే ఒక అరగంట పడుకోండి, పడుకొని మంచిగా చదవండి, మంచి ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి. ఎగ్జామినేషన్ హాల్కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది భయపడుతుంటారు మార్క్స్ వచ్చి ఎలా వస్తాయి. అలాంటి ఏం భయాలు బిడియాలు పెట్టుకోవద్దు. సో అంటే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే మీకు ఏంటంటే మీరు డౌట్స్ అడగండి. ఎందుకంటే మీ యొక్క నేను చెప్పేది కాకుండా మీ యొక్క డౌట్స్ కానీ అంటే కొన్ని మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆహార విషయంలో ప్రాబ్లమ్ ఉన్నా కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే ఇలాంటి కాన్ఫిడెన్స్ విషయంలో కానీ మెమరీ విషయంలో కానీ ఇంకా నేను నెక్స్ట్ టైం ఒక ఎప్పుడైనా వస్తాను మీకు మెమరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటి, మీరు ఒక చదివిన విషయాన్ని ఇమ్మీడియట్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది నెక్స్ట్ మీకు ఒక మెమరీ మేనేజ్మెంట్ ఒక క్లాస్ చెప్తాను. సో ఇప్పటికల్లా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. సో ఇంకా శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంత బిజీ ఉంది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో పనిచేస్తూ మనం అడగంగానే మరి ముఖ్యంగా ఆశ్రమ గారు 2-3 times వరకు టీచర్లందరికీ ఇంట్రాక్ట్ అవుతా ఉంటే తన పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్ వస్తలేదు. హౌ టు గెట్ 4 marks ఎవరో కొన్ని చెప్పిద్దాము అని అనే క్రమంలో డాక్టర్ విశాల్ గారిని ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఇంత చాలా స్పష్టంగా చెప్పడము చాలా గ్రేట్ సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, మన మరి ముఖ్యంగా మనిషి అదే రకంగా మన తత్వం ఏంటంటే మనం ఆ మటన్ కానీ రొయ్యలు కానీ ఏదైనా కూర కానీ ఎంత మన ఇల్లు ఎంత మంచిగా ఉన్నా కూడా పక్కింటి పుల్ల కూర చూస్తే ఆ వాసన మేము ఎంత చెప్పినా వినరు, పక్క వాళ్ళు చెప్తేనే బాగుంటారు ఉద్దేశంతో చాలా రోజులు చెప్తుంటాం. ప్రతిరోజు మేము మైక్లో ఉంటుంటాం. ఒకటి గుర్తుంచుకోవాలి బిడ్డ, ఈ గైడ్లు కానీ అదే రకంగా బయట మెటీరియల్ కానీ మీకు ఎప్పుడు పనికిరాదు. పుస్తకమే మహాగ్రంథం, అది బైబిల్ అనుకో మహాభారతం అనుకో ఇతిహాసాలు. మంచి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు చదివిన విషయాలు గుర్తుండట్లేదు. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టు? ఇప్పుడు మీరు ఇంతమంది, మీరు 450 స్టూడెంట్స్ అంటున్నారు, ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఒక 200 ఉన్నారు, 200 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఇంతమంది నేను 400 మెంబర్స్ని గుర్తుపెట్టుకోగలుగుతానా? గుర్తుపెట్టుకోలేను. ఇందులో డిఫరెంట్గా ఉన్న వాళ్ళని, డిఫరెంట్గా డ్రెస్ చేసుకున్న వాళ్ళని. ఇప్పుడు ఇప్పుడు ఇంతమందిలో ఆ బాబు ఏం చేశాడు, ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ చేసుకున్నాడు. అది ఏం పేరు బాబుని? సాయి కిరణ్. ఓకే, అందరు ఏ డ్రెస్ వేసుకొచ్చాం. ఇది ఇప్పుడు ఇంతమందిలో ఈ 200 మెంబర్స్లో నేను ఇంతమందిలో ఏం చేశాను కళ్ళు మూసుకోగానే ఆరెంజ్ కలర్ డ్రెస్ డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు గుర్తుంది. మిగిలిన వాళ్ళు ఏంటి? తర్వాత ఇందులో కూడా ఎట్లా గుర్తుంటుంది? బిలో బ్లూ డ్రెస్ వేసుకున్నారు కొందరు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది. సో కామన్గా ఏంటంటే మనం కూడా చదివే విషయాలు ఏమవుతుందంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం చదువుతాం బుక్ చదివినప్పుడు 80% మనకు అర్థమవుతుంది, 20% అర్థం కాదు. అర్థం కాని విషయాలంటే ఏం చేస్తాం? దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది అర్థం కాని విషయం అని మన బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. అర్థమైందా? రెండవది గుర్తుపెట్టుకోవడం అనేది ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రాజధాని ఏంటి? క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. అందరు ఎలా చెప్పారు? ఒక స్టూడెంట్ ఏం పేరు అది ఎలా గుర్తుపెట్టుకున్నావు ఢిల్లీ అని? ఏం గుర్తుకొచ్చింది నేను అడగంగానే? అదే ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? మీరు మాట్లాడద్దు, నేను అబ్బాయితో నడుతున్నానుగా. ఎలా గుర్తొచ్చు? ఎట్లా ఎట్లా? లేదు ఫ్రీగా చెప్పు, నువ్వు భయపడద్దు, ఫ్రీగా. ఎట్లా గుర్తుపెట్టుకున్నావు? సరే కూర్చో. ఎంతమందికి నేను క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనేసరికి ఢిల్లీ అనేది ఎంతమందికి గుర్తుకొచ్చింది? అందరికి గుర్తుకొచ్చింది. వెరీ గుడ్. సరే ఓకే,
ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చింది? ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చిన వాళ్ళు చేతులు లేపండి. ఎవరు ఎంత ఎంతమందికి ఇండియా మ్యాప్ వచ్చింది నిల్చోండి. ఎంత ఎంతమందికి ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చిందో నిల్చోండి. ఓకే, ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చిన వాళ్ళు నిల్చోండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, కూర్చోండి. ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చి అక్కడ మనకు ఢిల్లీ గుర్తుకొచ్చిన వాళ్ళు, ఢిల్లీ ఏరియా అంటే ఆ స్టేట్ గుర్తుకొచ్చిన వాళ్ళు ఇండియా మ్యాప్ ఎంతమంది గుర్తుకొచ్చో నిల్చోండి. ఓకే, వెరీ గుడ్. సరే, ఓకే, కూర్చోండి. సో అర్థమైందా? అంటే నేను మీరు ఎంతమంది ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంతమంది మాట్లాడద్దు ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. సో ఇందులో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చి దాంట్లో ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చిన వాళ్ళ స్ట్రాంగ్ మెమరీ, అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు నిల్చున్నారో వాళ్ళకి క్లాప్స్ కొట్టండి ఒకసారి. అర్థమైందా? బై హార్ట్ చేసేది ఏంటంటే ఢిల్లీ అని చెప్పడం కామన్, అర్థమైంది? మాట్లాడద్దు ప్లీజ్, మాట్లాడద్దు. సో మీరు ఢిల్లీ అని చెప్పడం అని అందరూ చెప్పగలిగారు, కానీ లాంగ్ టర్మ్ మీరు ఎట్లుంటుంది? మీ యొక్క బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టీచర్ చెప్పిన లెసన్ని మీరు ఒక డయాగ్రమేటిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు ఒక మా టీచర్ ఒక లెసన్ చెప్పేవాడు ఏంటంటే, మనము మనం మంట మండాలంటే ఆక్సిజన్ అవసరము అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, కానీ ఏం చేశారు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక క్యాండిల్ని ముట్టి ఒక క్యాండిల్ని మండించి అక్కడ పెట్టారు, అది మంచిగా మండుతుంది. దాని మీద ఏం చేశారంటే ఒక గాజు గ్లాస్ బోర్లించారు, బోర్లించేసరికి అది పోయింది. పోయింది ఎందుకు? ఆక్సిజన్ లేదు. అట్లా చెప్పడం జరిగింది. అంటే మనం నేర్చుకునే విధానం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీకు, ఇండియా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనేసరికి ఢిల్లీ అనే మనకు ఢిల్లీ అని గుర్తుకు రావడం గొప్ప విషయం కాదు. మన బ్రెయిన్ మ్యాప్లో మన ఇండియా మ్యాప్ గుర్తుకు రావాలా? ఇండియా మ్యాప్లో అక్కడెక్కడ అంటే అట్లా గుర్తుకు రావడం వల్ల మీరు ఢిల్లీ కాదు, మీరు ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చి క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు అంటే చెన్నై అంటే మీకు ఎట్లా గుర్తుకు రావాలి? మనం బైహార్ చేయడం వల్ల కాదు, మనకు ఆటోమేటిక్ కళ్ళు మూసుకోగానే మనకి ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే జస్ట్ ఎగ్జాంపుల్. ఇది కూడా దీనే సేమ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, అర్థమైందా? మీరు కూడా ఏంటంటే మీ మెమరీని భర్తీ కావద్దు. మీరు ఎట్లా ఉండాలి? నిద్రలోకి లేచి అడిగినా కానీ మీ లాంగ్ టర్మ్ మెమరీ, ఇందాక చెప్పాను కదా నేను మూడు రకాల మెమరీలు ఉంటాయి మనకు. ఒకటి ఇమీడియట్ మెమరీ అంటే ఎంతసేపు గుర్తుంటుంది? 30 నిమిషాలు. రీసెంట్ మెమరీ అంటే కొన్ని రోజులు. లాంగ్ టర్మ్ మెమరీ అంటే కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు చెప్పింది రేపు మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ గుర్తుందంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టి విన్నట్టు, అర్థమైందా? అదే మనకేంటే ఆ విధంగా మన మెమరీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ట్రిక్స్ ఉంటాయి మెమరీకి ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పాను నా పిల్లడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అంటే, ఇప్పుడు నాకేంటంటే అంతా 80% మిమ్మల్ని చూడాలి నాకు అర్థమైపోయింది. ఆ పిల్ల నాకు అక్కడ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ అండ్ స్పెల్లింగ్ రాస్తారు చాలామంది, నేను చూస్తాను సైన్స్ అండ్ రాయంగానే అందులో ఏం చేస్తారు, ఐ కానీ సి కానీ ఎస్ ఏదో మర్చిపోతుంటారు. మర్చిపోయినప్పుడు ఏం చేయాలి, ఆ లెటర్ మర్చిపోతే మీ టీచర్ ఏం చేస్తారు, మిమ్మల్ని 5 సార్లు రాయమంటారు. ఎందుకు రాయమంటారు? మళ్ళీ గుర్తుంటుంది. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SCIENCN సైన్స్ అని రాస్తారు, అందులో మీకు సి అనేది ఎప్పుడు మర్చిపోతున్నారు, దాన్ని ఏం చేయాలి, డిఫరెంట్గా ఒక సి అనేది డిఫరెంట్గా రాయండి, మిగిలిన చిన్నగా రాయండి, ఆ లెటర్ని పెద్దగా రాయండి. దానివల్ల మీ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ఎందుకంటే ఎట్లా గుర్తుంటుంది, ఇప్పుడు నేను ఇందాక మీరు బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక 10 మంది ఒక 100 మంది ఉన్నారు, అందులో ఒక డిఫరెంట్గా డ్రెస్ అంటే మంచిగా ఒక ఫుల్ ఆభరణాలు వేసుకొని లేదా డిఫరెంట్గా డ్రెస్ ఉన్న వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు, గుర్తుపడతారు అలా మిగిలిన వాళ్ళు 99% మర్చిపోతారు. సో మనకు కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే మనకు సబ్జెక్ట్ కష్టం ఉందో దాన్ని డిఫరెంట్గా లెర్న్ చేయాలి. అంటే మన శాండ్విచ్ టెక్నిక్ అని ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు మనం మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చదవాలి, చదివిన తర్వాత కంటిన్యూస్ అదే సబ్జెక్ట్ చదవద్దు. సబ్జెక్ట్ చదివిన వెంటనే ఏం చేయాలి, అరగంట తర్వాత కానీ గంట తర్వాత కానీ 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. దానివల్ల మెమరీ అనేది చాలా లాంగ్ టర్మ్గా గుర్తుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ఇష్టమైన సబ్జెక్టు కష్టమైన సబ్జెక్టు. శాండ్విచ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం బర్గర్ తింటాం, బర్గర్లు ఏమంటే ఫస్ట్ బ్రెడ్ ఉంటుంది, లోపల ఏంటంటే అది దాని స్టఫ్ ఉంటుంది, తర్వాత బ్రెడ్ ఉంటుంది. అట్లా శాండ్విచ్ అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఇష్టమైన సబ్జెక్టు కష్టమైన సబ్జెక్ట్, ఇష్టమైన సబ్జెక్టు కష్టం, అట్లా చదవడం ద్వారా ఏమవుతుంది, మీ మెమరీలో ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ మెమరీ గుర్తుంటుంది. అర్థమైందా? మెమరీ స్ట్రాంగ్ ఉండాలంటే ఇంకోటి ఏం చేయాలి, నట్స్ మీ వాల్నట్స్ దొరుకుతాయి మార్కెట్లో, వాల్నట్స్ అంటే చూసారా అట్లా పగలబెట్టి తింటారు, ఆ లెసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ మెమరీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, మీ మెమరీ స్పీడ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు అరటి పండ్లు తినండి, ఆకుకూరలు తినండి, ఆకుకూరలు పడేయకండి. మీ ఎంతో కష్టపడి రైతులు పండించిన ఆకుకూరలు
మీ హాస్టల్ వరకు వస్తే దాన్ని మీరు ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తారు. చాలా మంది నేను ప్లేట్స్ లో చూస్తుంటాను, అనవసరమైన గడ్డి తింటారు, కరివేపాకు ఆకుకూరలు పక్కకు పడేస్తుంటారు. అలా చేయకండి, ఫుడ్ వేస్ట్ చేయకండి, మంచి తినండి. సో దీనివల్ల ఏమవుతుంది, అరటిపండు తినండి. అరటిపండు చాలా మంది ఏం చేస్తారు, తిన వాతమని ఏదో అంటుంటారు, అవేం ఏం నమ్మద్దు. మంచి అరటిపండు తినండి, మెమరీ స్పీడ్ అవుతుంది, నీళ్ళు తాగండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. మన పరిశుభ్రత కూడా ఇంపార్టెంట్, మెమరీ పెరగాలంటే. అర్థమైందా? మార్నింగ్ బ్రష్ చేయాలి, నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేయాలి. అర్థమైందా? మంచిగా మన పర్సనల్ హైజీన్, మంచిగా స్నానం చేయాలి గోరువెచ్చని నీళ్ళతో కానీ, మంచిగా ఫ్రెష్గా ఉండాలి. దానివల్ల మీ మెమరీ పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే నిద్ర వస్తుందో మీరు ఏం చేయాలి, గ్రూప్ డిస్కషన్ చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి, మంచి టీం. మీకు ఎవరైతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారో, బాగా చదువుతారో, వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ కావాలి. మీరు ఏం చేయాలి, లేకపోతే మీకు నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి, మీకు ఏదైతే చదివారో మీ ఫ్రెండ్కి చెప్పాలి. దానివల్ల ఏమవుతుందంటే, మీ యొక్క ఒకరికి చెప్పడం ద్వారా, చాలామంది ఏమనుకుంటారు ఎంత కష్టపడి చదివింది ఇంకొకరికి ఎందుకు చెప్పాలి అనుకుంటారు, అట్లా చేయొద్దు. మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే చదివిన సబ్జెక్ట్ని ఇంకొకరికి చెప్పడం ద్వారా ఏమవుతుంది, మీలో ఇంకా మెమరీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. నిద్ర వస్తుంది కదా, వేరే వాళ్ళకి ఏం చేయాలి, మీరు చదివిన లెసన్ని ఒక ఎవరికైనా బాగా అర్థం కాని వాళ్ళకు తెలిసి చెప్పాలి. అట్లా గ్రూప్ డిస్కషన్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది. తర్వాత హెవీగా తినకూడదు నైట్, ఎస్పెషల్లీ నైట్ లైట్గా తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ బాగా తినండి, నైట్ తిన్నా తక్కువ తినండి, బాగా నిద్ర రాకుండా ఉంటుంది. అంటే చదివేటప్పుడు బోర్ వస్తుంది అంటున్నారు, నా సినిమా చూసినప్పుడు బాగుంటుంది అనుకో. అదేంటి, ఆయన అడిగింది కూడా కామనే, నాకు కూడా బోర్ వచ్చేది చదివినప్పుడు. ఏం పెద్ద, ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అడిగాడు, క్లాప్స్ కొట్టాడు. మీరు అడగలేదు, అర్థమైందా? ఆయన అది ఏదో నాకు ఇంపార్టెంట్ కాదు, అతను మీద క్వశ్చన్ అడిగింది కాబట్టి నా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. రెండవది ఏంటంటే, పెద్ద బోర్ కొట్టడం అనేది కామన్, ఎందుకంటే బోర్ ఎప్పుడు కొడుతుంది అర్థం కానప్పుడు. మీరు ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్ బోర్ కొడితే ఏం చేయాలి, ఇష్టమైన సబ్జెక్ట్ చదవండి, కొంచెం అందరికీ బోర్ సబ్జెక్ట్ చదవండి. లేకపోతే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కన స్టూడెంట్ బాగా చదువుతాడు, దాన్ని ఆయనతో తెప్పించుకోండి, టీచర్ని అడగండి. ఏం మీరు నా టీచర్ని ఒక 10 క్వశ్చన్లు అడిగిన తర్వాత, 11 క్వశ్చన్ తర్వాత నాకు ఇంట్రెస్ట్ రాకపోతే నన్ను అడగండి. అర్థమైందా? భయం, ఇప్పుడు ఇందాక భయం లేకుండా, అంటే ఫస్ట్ థింగ్ అయినా నేను ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాకుండా ఆయన లేచి అడిగారు చూసారా. మీరు కూడా అందరూ అట్లాంటి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడు భయం అనేది తొలగిపోతుంది, నేను బోర్ అనేది సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సరేనా?